గారు అలాగే చారి గారు అందరూ కూడా చెప్పారు. ఏదైతే ఆయన మాట్లాడారో రైతులు తెలంగాణలో రైతు అరుగోసపడుతున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా రైతుల్ని మోసం చేస్తోంది, అన్యాయం చేస్తోంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి రుణమాఫీ అంటున్నారు, కానీ అది కూడా పూర్తి స్థాయిలో లేదు, వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. రైతు బంధు కూడా అది కౌలు రైతులకు ఏదైతే జరుగుతుందో అసలు రైతులకు కాకుండా మిగతా వాళ్ళకే వెళ్తుంది కాబట్టి ఇదంతా కూడా రైతులు మోసం చేస్తున్నారు కాబట్టి వచ్చేది మోడీ ప్రభుత్వమో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమో అని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి? ముందుగా ఓయోటీవీ ప్రేక్షకులకు ప్యానల్ పెద్దలకు మీకు నమస్కారం మేడం. ఇప్పుడు ఇదంతా ఎలక్షన్ల సీజన్, మీకు కూడా అందరికీ రాజకీయ పార్టీలందరికీ కూడా ఎలక్షన్ సీజన్. మరి ఇప్పుడు ఈ సమయంలో వస్తుంటారు, ఇక గెస్ట్లు వస్తుంటారు, మాట్లాడుతుంటారు, వెళ్తుంటారు. కానీ ఏదైతే బీజేపీ వాళ్ళని మీటింగ్ పెట్టి మాట్లాడారు, మరి వారి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. కేంద్రం అంటే 29 రాష్ట్రాల్లో ఉంది, 29 రాష్ట్రాల్లో ఉన్నట్టు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేకపోయినా కూడా కేంద్రంలో ఉండరు కాబట్టి కేంద్రం ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం బిడ్డలే. మరి ఈ మా ప్రభుత్వం చేస్తున్న అవగతవకలు ఉంటే, రైతులకు ఏమైనా ఇవ్వకుండా ఉంటే, మరి కేంద్ర ప్రభుత్వం ప్రేమతోన రైతుల మీద సార్పు చూపిస్తారు కదా, మేము రైతు భరోసా ఇక బీజేపీ భరోసా అంటే భరోసా ఎక్కడదండి? దయ్యాలు వేదాలు వాళ్ళ చట్టం ఉంది. మరి మొన్న నల్ల చట్టాలు తెచ్చి పంజాబ్ రైతులను నగరం నడిపొడ్డున ఢిల్లీలో భాజపా వెళ్ళొచ్చి వాటర్ క్యాన్తో కొట్టి మొలలు కొట్టి, ఈ దేశంలో ఇక్కడ ఉన్న చరిత్ర మేడం, కింద మొలలు కొట్టి ఆ రోజు భయంకరంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాల మీద మాట్లాడి ఇవ్వాల్సినటువంటి వాట ఇచ్చి మాట్లాడితే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు రైతు భరోసా కాదు అది, రైతు భరోసా కాదు అది, ఇది ఉన్నటువంటి నాయకులకు ఇచ్చే భరోసా లేకుంది అది. కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే, ఈ రైతు ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళు ఏం చేసిన అనేది మేమేం చేస్తున్నది ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. ఈరోజు రైతులు కూడా ఢిల్లీ మాదిరిగా రైతులు వచ్చి రోడ్డు మీద ధర్నా చేసినట్టు దాఖలు ఈ రాష్ట్రంలో లేవు. రైతులు వచ్చి ఈ ప్రభుత్వాన్ని దూషించే విధంగా ఎక్కడ కూడా చిన్న క్లిప్ కూడా లేదు. కాబట్టి 24 అవర్స్ కరెంటే కానీ, ఉచిత కరెంటే కానీ, మిగతాకు సంబంధించిన అన్ని అంశాలు, ఎరువులదే కానీ మిగతాకు సంబంధించిన అన్ని అంశాల మీద రైతు అనేది ఈ రాజుగా ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని అంశాలు అక్కడక్కడ కొంత రోజులు వాటిని కూడా సరి చేసుకొని ప్రభుత్వం వెళ్తున్న పరిస్థితి. ఈ దేశం 29 రాష్ట్రాల్లో వ్యవసాయం మీద, రైతుల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరుగుతున్న అంశాలు ఇవన్నీ కూడా. మరి వీటన్నిటిని క్రోడీకరించుకొని వారు ఏం చేస్తారో కొత్తగా చెప్పాలి. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేసింటే మరి 9 సంవత్సరాల నుంచి ఎందుకు వాళ్ళు ప్రజలు నమ్మరు? సరే, వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళు చెప్తారు, వాళ్ళు భరోసా మీ దాంట్లో ఏం జరుగుతున్నాయని దానికి ఇద్దరు కూడా ఇప్పుడు రవి గారు చెప్పింది అదే, చారి గారు చెప్పింది నిరంతరం. మీరు 100,000 రూపాయలు రుణమాఫీ అంటే అవి వడ్డీలకే సరిపోతున్నాయి కాబట్టి మీరు అది చేసి వేసి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వాటి మీద ఇప్పుడు 100,000 రూపాయలు 99,999 ఒకవేళ పడని వాళ్ళు ఎవరన్నా కూడా మీరు వారిని కూడా అడగొచ్చు కాక, కానీ పూర్తి స్థాయిగా మీకు ఇచ్చినట్టు 6,380 కోట్ల రూపాయలను శాంక్షన్ చేస్తూ అందరికి ఇచ్చినట్టు హామీలు అది చేస్తున్న అంశం. ఒకవేళ దీంట్లో ఏదైనా వ్యతిరేకత ఉంటే రైతులే రోడ్డు మీదకి వస్తారు కదా, రైతు కూలీలు రోడ్డు మీదకి వస్తారు కదా, మరి వాళ్ళు రాలేదు, వాళ్ళు వచ్చి మీకు ఏమైనా ఆఫీసులోకి వచ్చి గోస చెప్పారా, వారు వచ్చి ఏమైనా రోడ్డు మీద రోడ్డు ఉద్యమాలు చేస్తున్నారు? రవి గారు స్టార్టింగ్ లోనే చెప్పారు మీరు వాళ్ళ గోస తెలుసుకోవాలంటే గ్రామాల్లోకి వెళ్ళాలి. గ్రామాల్లో మేడం, గ్రామాల్లో లేని బీజేపీ పార్టీ, గ్రామాల్లో ఉన్నది మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, మేము ఆనంద మమ్మల్ని పోవడానికి మేము ఉన్నదే ఆడ చేస్తున్నదే అక్కడ పని. ఇది ఏసీలో కూర్చొని లేదు కదా, ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ మిగతాకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు కానీ గ్రామ సర్పంచ్ వార్డు కార్యాలయంతో సహా అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు పోవాల్సింది వాళ్ళు, మేం కాదు. మేము ఆల్రెడీ ప్రజావేదికల మీద ఉన్నాం, రైతు వేదికల మీద ఉన్నాం, రైతుల మధ్యనే ఉన్నాం, పొలాలనే ఉన్నాము, గట్టల పొండి, షెట్ల పొండి, కుండల పొండి తిరుగుతూనే ఉన్నాం. కొత్తగా పోవాల్సిన అవసరం లేదు మేడం, ఆల్రెడీ కొత్తగా ఆల్రెడీ జనమాధ్యమం ఉన్నాం కాబట్టి మాకు వాళ్ళ భరోసా ఉంది, మా మీద రైతులకు భరోసా ఉంది కాబట్టి పూర్తి స్థాయిగా మాకు రైతే రాజు. మేము రైతు మీద కిసాన్ సర్కార్ ఇది, దాని మీద డిపెండ్ అయి ఉంది నడుస్తున్నట్టు అంశం. కాబట్టి ఇది ఢిల్లీ లెవెల్లో, పంజాబ్ లెవెల్లో, హర్యానా లెవెల్లో ఆ టైప్లో అయితే లేనటువంటి పరిస్థితి ఉన్నది. వారు వచ్చారు, 4 మాటలు మాట్లాడారు, ఏదో ఒకటి మాట్లాడలేదు కదా, ఏదో మాట్లాడదు కాబట్టి మరి చెప్పాలి. మరి వచ్చిన వాళ్ళు వచ్చిన మరి ఒక 2వ కేడర్ ఉన్నటువంటి అమిత్ షా గారు మరి వచ్చారు, మాట్లాడారు, మాట్లాడినప్పుడు మరి ఖచ్చితంగా ఇన్ని వరాలు గుప్పించి పోవచ్చు కదా రైతులకు. అంత ప్రేమ ఉన్నవాడైతే రైతులకు గుప్పించి పోవచ్చు కదా మేడం.
ఉత్తగ వచ్చి మాట్లాడిపోతే మాకు కూడా మైక్ ఇస్తే మేము బ్రహ్మాండంగా మాట్లాడతాం. మాటలు వేరు, మూటలు వేరు, పని వేరు, పనిలో ఉన్నటువంటి నిజాయితీ వేరు ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో బీజేపీ పార్టీ కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ, మరి మేము రాబోతున్నటువంటి పార్టీ అనుకున్నట్టు ఆలోచిస్తున్నట్టయితే క్లియర్గా సప్లాన్ కమిటీ కావచ్చు. ఎస్ఎస్సీ సప్లాన్ కమిటీలో 15 కోట్లు ఉన్నదాన్ని దాన్ని 2013లోనే ఆ కమిటీని ఎత్తేసింది. మరి 10,000 రూపాయలు ఇస్తామంటారు మా సోదరులకు. మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ సపరేట్ చేసి వాడికి బడ్జెట్ ఒక 500 కోట్లు ఇస్తామంటారు. మరి మళ్ళీ ఓవర్సీస్ అంటే ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తామంటారు. ఆల్రెడీ మేము ఇస్తున్నాం కదా 20 లక్షలు, ఆల్రెడీ మేము ఇస్తూనే ఉన్నాం. డిఐసి ద్వారా ఇస్తూనే ఉన్నాం, అవతల టీఎస్ఎస్ ద్వారా కూడా ఇస్తూనే ఉన్నాం. రకరకాల అంశాల మీద ఇస్తూనే ఉన్నాం. వాళ్ళు కొత్తగా ఏమైనా చెప్పుకుంటే చెప్పుకోవాలి. మరి వాళ్ళు వారి హాయంలో మరి 200 పెన్షన్ ఇస్తుంటే ఈరోజు 2016 ఇస్తున్నాం. మరి మేము 4,016 రూపాయలు వికలాంగులకు ఇస్తున్నాం. వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు కానీ ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఉచిత కరెంటు మీద కావచ్చు, ఎరువుల మీద కావచ్చు, మరి సంక్షేమ అభివృద్ధి ఫలాల మీద కావచ్చు, మరి వారికి బ్రహ్మాండంగా ప్రజలు చాలా కాలంగా 63 సంవత్సరాల సుదీర్ఘమైన పాలనలో వాళ్ళకి అందించినటువంటి అంశం. కానీ వాటిని అన్నీ చేయకనే కదా మమ్మల్ని ఎన్నుకున్నది రెండోసారి. రేపు కూడా ముచ్చటగా మూడోసారి మమ్మల్ని ఎన్నుకుంటారు. మా మీద ప్రజలకు విశ్వాసం ఉంది, వారి మీద వారి పట్ల మాకు ప్రేమ ఉంది. కాబట్టి ఆ కోణంలో మేము చూసినటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ నాయకులు ఈరోజు కొత్త కాదు, అమిత్ షా గారు, నడ్డా గారు, మిగతా మంత్రులంతా వస్తారు, ఏదో అంశం మీద మాట్లాడి వెళ్తారు. అది ఆనవాయితీ. మరి పెద్ద జోకేందంటే అధికారం వస్తారంటారు. ఇక అధికారం వాళ్ళు ఎట్లా వస్తారో వాళ్ళే తెలుసుకోవాలి. ఎందుకంటే ఉన్నవి పట రాలిపోతున్నాయి, ఉన్నవి రాలిపోతున్నాయి. కాబట్టి ఈ అంశంలో వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారన్నది కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. రాబోయేటువంటి 3 నెలల్లో ఈ రాజకీయ ప్రజాక్షేత్రంలో ఎవరు పనిచేస్తే వారికి మాత్రమే ఉనికి ఉంది. ఉత్తమ మాటలు ఉందదాంతుడు మాటలు అనేది లేదు మేడం. ఇందాక కూడా పేపర్లో చూసినాం, 2G అన్నారు, 4G అన్నారు. ఇంకా మా దృష్టిలో 2G అంటే మోడీ అమిత్ షా, మరి 4G అంటే ఆదాని అంబాని మోడీ గారు, అమిత్ షా గారు. అంటే మేము 4 ఉన్నాము మర్చిపోకండి అని నేను 4G చెప్పిపోయాను. అంటే మేము ఈ దేశాన్ని ఈ రాష్ట్రాలను దోసుకునే దొంగలం బాబు అని ఇండియా చెప్పిపోయాడు. మరి వాళ్ళు ఆ 4 చెప్పాలి కదా, 4G చెప్పాలి కదా, రైతుల కోసం ఏం చేస్తున్నామని. పోనీ 2G అని చెప్పాలి కదా. ఇవన్నీ ఉన్నాయి మేడం అంశాలు. ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా రాజకీయ కోణంలో మరి సామాజికంగా, ఆర్థికంగా, మరి రాజకీయంగా కూడా పరిపక్వత చెంది ఉన్నారు ప్రజలు. అప్పటిలాగా గుడ్డి ప్రజలు గారు, ఎడ్డి ప్రజలు గారు, మేము తప్పు చేసినా రేపు రోజుల్లో వెళ్తున్నటువంటి మమ్మల్ని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలు స్వీకరిస్తాం. వారు కాల్చినటువంటి వనరులు, వారు కాల్చినటువంటి సంక్షేమం కోసం మాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు నిరంతరం వాళ్ళ మధ్యనే ఉన్నారు మేడం. కాబట్టి ఈ అంశం, ఈ నమ్మకంతో ముందుకెళ్తున్నాం. వేణుగోపాల్ రెడ్డి గారు, మన ఖర్గే గారు మీటింగ్